బాదుడే బాదుడు కార్యక్రమంలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఫిట్ జగన్ ఏపీ సేవ్ ఏపీ అంటూ కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నారు. నిన్న కాకినాడలో జరిగిన సభ గురించి చెప్పండి. ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్గా టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు కొన్ని చోట్ల నిరసనలు అవి ఇవి పాల్గొంటూ ఉన్నా చేస్తూ ఉన్నా, బట్ జిల్లాల పర్యటన రూపంలో చంద్రబాబు జనంలోకి పూర్తి స్థాయిలో రావడం ఇదే మొదటిసారిని మనం అనుకోవచ్చు ఈ 2.5 ఏళ్ల తర్వాత. సో వరుసపెట్టి జిల్లాల పర్యటనలు కూడా ఆయన షెడ్యూల్ కూడా ప్రకటించినట్టున్నారు. ఈ క్రమంలోనే ముందు ఉత్తరాంధ్ర ఆంధ్రాల వలసతో స్టార్ట్ అయింది 3 డేస్ ఆయన పర్యటన ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మళ్ళీ కాకినాడ కూడా నిన్న ఎంటర్ అయినట్టున్నారు. కాదు, ఒకటి ఆయన చేసిన కామెంట్స్, పొలిటికల్ కామెంట్స్, జగన్మోహన్ రెడ్డితో ఇవన్నీ మనం పక్కన పెడితే బాలు గారు ఓకే జగన్మోహన్ రెడ్డిని సాగనంపండి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని. ఒకటి ఏంటంటే ఈరోజు చంద్రబాబు వస్తున్న రెస్పాన్స్ కూడా టీడీపీ కేడర్లో ఒక రకంగా జోష్ నింపిందని మనం అనుకోవచ్చు. అవును అవును, అది మనం చెప్పుకోవచ్చు. వైజాగ్లో ఆయనకు వచ్చిన రెస్పాన్స్ కానీ నిన్న కాకినాడలో వచ్చిన రెస్పాన్స్ కానీ అది మనం ఓకే టీడీపీ కేడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది అనేది అయితే మనం కొంతవరకు చెప్పవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ ముందు కూడా మనం గుర్తు చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే స్థాయిలో జనం వచ్చారు, మరి వాళ్ళంతా ఓట్లుగా కన్వర్ట్ అవ్వలేదు. మరి ఈసారి నిజంగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో విసుకుపోయి జనం చంద్రబాబు వైపు చూస్తున్నారా, లేకపోతే టీడీపీకి ఇవన్నీ మనం పక్కన పెడితే టీడీపీ క్యాడర్లో మాత్రం ఈరోజు చంద్రబాబు పర్యటన ఒక జోష్ని అయితే తీసుకొచ్చింది. ఆయన చేసిన కామెంట్స్ కూడా ఈ ఏజ్లో, ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 74 ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఎండలగొండ లెక్క చేయకుండా పర్యటన చేయడం కానీ, సో ఈ విషయాన్ని అయితే మనం వెల్కమ్ చేయాల్సిందే. అది ఆబ్వియస్లీ టీడీపీ క్యాడర్లో ఒక జోష్ అయితే నింపేది, బట్ దానికి వచ్చిన రెస్పాన్స్ను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఈ క్రమంలోనే ఆయన చేసిన విగరస్ కామెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి సంబంధించి, గతంలో తన పాలకు సంబంధించి. అయితే ఇక్కడ ఒకటి మనం ఆయన యాటిట్యూడ్కి భిన్నంగా చంద్రబాబు నాయుడు జనంతో ఈసారి మమేకం అవుతుంది, ఓన్లీ బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు. మొన్న మనం చూసాం వైజాగ్లో టీ బంకుల్లో కూర్చోవడం, అక్కడ అసలు లోకల్గా ఎసెన్షియల్ కమోడిటీస్ నిత్యావసరాలు ఎన్ని ఉన్నాయి, పెట్రోల్ దగ్గర నుంచి డీజిల్ దాకా ఎలా పెరిగాయి అనేది వాళ్ళకి వాళ్ళని అడిగే క్వశ్చన్లు వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది అయితే ఇది ఊరక మీరు మనం అంటున్నట్టు ఓరిక అఫీషియల్గా వెళ్ళేసి ఓరిక జిల్లాలని బాగా చెప్పి రెండు మాటలు మాట్లాడి వచ్చేది కాకుండా నిజంగానే గ్రౌండ్ లెవెల్లో దొరికితే ఆయన ఈ ఏజ్ ఆయనకు పర్మిట్ చేయకపోవచ్చు కానీ ఆయన రూపంలో లోకేష్ అయినా తిరగొచ్చు. సో గ్రౌండ్ లెవెల్లో కనుక తిరిగిన అయితే ఇంకా రూట్ లెవెల్లో పార్టీ స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉంటుంది, మీరు అంటున్నట్టు రివ్యాంప్ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.